మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొను యెహోవా ఈరే చూచుకొను సర్వము సమకూర్చును ఆరాధన వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రఫా స్వస్థపరచును యెహోవా రఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన
పరిశుద్ధ సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము మీకు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము మీకు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకు మహిమ స్తోత్రం కలుగును గాక యేసువా వందనం యేసువా వందనం యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం యేసువా మహిమ యేసువా మహిమ యేసువా మహిమ యేసువా మహిమ తండ్రి దేవా వందనం తండ్రి దేవా వందనం తండ్రి దేవా వందనం తండ్రి దేవా వందనం తండ్రి దేవా స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం తండ్రి దేవా మహిమ తండ్రి దేవా మహిమ తండ్రి దేవా మహిమ తండ్రి దేవా మహిమ పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా మహిమ పవిత్రాత్మ దేవా మహిమ పవిత్రాత్మ దేవా మహిమ పవిత్రాత్మ దేవా మహిమ త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా మహిమ త్రిత్వైక దేవా మహిమ త్రిత్వైక దేవా మహిమ త్రిత్వైక దేవా మహిమ హల్లెలూయా 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 ప్రేమగల సర్వేశ్వర సృష్టి ఆరంభంలోనే మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మీరు గుర్తించి కుటుంబ వ్యవస్థను స్థాపించటానికి మానవునికి తోడునిచ్చి వారిద్దరూ భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండాలని మీరు నిర్ణయించారు. ఇద్దరు బలహీనుల మధ్య ఉన్న ఈ బంధం వారికి మాత్రమే వదిలిపెడితే ఏదో ఒకరోజు ఈ బంధం వారి బలహీనత చేత చిన్న భిన్నమవుతుందని గ్రహించిన మీరు ఆ బంధాన్ని శాశ్వతం చేయాలని ఆ బంధాన్ని చివరి వరకు నిలపాలని మీ ప్రణాళికలో రచించిన మీరు ఆ బంధాన్ని అద్భుత విధముగా మానవ శక్తికి మానవ జ్ఞానానికి అర్థం కాని విధముగా దివ్య సంస్కారం అనే అత్యున్నత స్థానానికి వాహబంధాన్ని లేవనెత్తి పవిత్రపరచి అభిషేకించి వివాహ బంధం అనేది ఇద్దరు మధ్య కాదు, ఇది ముగ్గురు మధ్య. ఆ క్రీస్తు ప్రభు శక్తి వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఉండి పవిత్రంగా నడిపిస్తుంది అని ఆ యొక్క దివ్య సంస్కారంగా వివాహ బంధాన్ని రూపొందించిన మీకు సకల మానవ జాతి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉంది. ప్రేమగల సర్వేశ్వర, ఈ ఆరాధన సమయంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి భార్యాభర్తల బంధాన్ని మీ శక్తిగల స్వరూపం ముందు ఉంచుతూ ఉన్నాం. మరొకసారి మీరు ఏ విధంగానైతే నీటిని ద్రాక్షారసంగా మార్చారు, బలహీనమైన వారి వివాహ బంధాన్ని తాకి శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చండి.
విడిపోయిన భార్యాభర్తలు, దూరంగా జీవిస్తున్న భార్యాభర్తలు, అపోహలకు అనుమానాలకు లోనై దూరంగా ఉన్న భార్యాభర్తలు, ఒకరినొకరు క్షమించుకోలేక ఒకరి పొరపాట్లను ఒకరు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకున్న భార్యాభర్తలను మీ ముందు ఉంచుతున్నాం. ఇక ఈ జీవితం చాలు, మేము జీవించలేము అని దూరమై న్యాయ వ్యవస్థను సంప్రదించిన భార్యాభర్తలను మీ ముందు ఉంచుతున్నాం. వివాహ బంధం యొక్క పవిత్రతను, వివాహ బంధం యొక్క ఔన్నత్యాన్ని ప్రతి వివాహ బంధం గుర్తించేలాగున ఈ క్షణంలో, ఈ సమయంలో వారిని తాకమని మిమ్మల్ని అర్థిస్తున్నాం ప్రభు. మరొకసారి వారిని ఐక్యం చేయండి. మీ ప్రేమ బంధంలో ఉన్న ఆ శక్తి ద్వారా ప్రతి భార్యాభర్తను దగ్గర చేసి మరొకసారి పవిత్రపరచండి. శ్రీసభ కోసం రక్తాన్ని చిందించిన మీరు, ప్రాణాన్ని పణంగా పెట్టిన మీరు మరొకసారి మీ యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తు చేసి, రక్తాన్ని చిందించి భార్యాభర్తలిద్దరూ ఏకం కావాలని, ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలని క్రీస్తు శ్రీసభ మీద చూపించిన ప్రేమ వీరిద్దరి మధ్య కూడా ఉండాలని వారు తెలుసుకునే విధంగా వారిని దీవించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, మానవుడు దేవుడు జతపరిచిన చంటను మానవుడు వేరుపరప రాదని మీరు తెలియజేసి ఉన్నారు. ఏ చంట కూడా దూరం కాకుండా ఐక్యమై ఉండటానికి మీ యొక్క అనుగ్రహాన్ని దయచేయండి. పరిశుద్ధ గ్రంథం తెలియజేసినట్లు దేవుని అనుగ్రహం ఇయ్యబడనే తప్ప వివాహం సాధ్యం కాదు అని మీరు తెలియజేసి ఉన్నారు. ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రతి కుటుంబం మీద, ప్రతి భార్య బిడ్డల మీద కురిపించండి. వారు ఏకమై ఒకటై ఒకే తండ్రి బిడ్డలుగా కలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ఇప్పుడు ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. కనుల ఎదుట నీ రూపం నిలుపుకుందును, నా మనసునంతా నీపైన నిలిపియుందును. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకుందును, నా మనసునంత ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
కనుల ఎదుట నీరూపం నిలుపుకుందును మనసునంతా నీపైన నిలిపియుందును ఎల్లప్పుడూ కూడా కుటుంబాల మధ్య ఉండాలని, భార్యాభర్తల మధ్య ఉండాలని ఆ అనంతమైన ప్రేమ, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టే ప్రేమ, రక్తాన్ని చిందించే ప్రేమ, బంధాన్ని కాపాడుకోవటానికి ఆ యొక్క ప్రేమ బంధాన్ని రక్షించుకోవటానికి ఆ యొక్క రక్తాన్ని చిందించిన ప్రేమ ప్రతి భార్య భర్తల మధ్య ఉండాలని, వారి బంధం ఏకమై కలకాలము సంతోషంగా జీవించాలని ఆ ప్రభువుని వేడుకుందాం. మోషేతు నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినవయ్యా, మోషేతు నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినవయ్యా, నీ వెలుగుతో నింపి పది ఆజ్ఞలు ఇచ్చినవయ్యా, నీ వెలుగుతో నింపి పది ఆజ్ఞలు ఇచ్చినవయ్యా, నాతో మాట్లాడుము వెలుగుతో నన్ను నింపుము, నాతో మాట్లాడుము నీ వెలుగుతో నన్ను నింపుము. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన కనుల ఎదుట నీ రూపం నిలుపుకుందును మనసునంతా నీ పైన నిలిపియుందును, కనుల ఎదుట నీ రూపం నిలుపుకుందును మనసునంతా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి.
స్తుతి ఆరాధన నీకే ప్రభు మా స్తుతి ఆరాధన నీకే మోసేతో ముఖాముఖిగా సంభాషించిన మీరు అనేక అద్భుతాలకు కారణభూతమైన మీరు ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన మీరు ప్రజల అవసరాలలో ఆదుకునే మీరు అద్భుత విధముగా నీటిని ద్రాక్ష రసంగా మార్చిన మీరు గ్రుడ్డి వారికి చూపును చెవిటి వారికి వినికిడిని మూగ వారికి మాటాడు శక్తిని చనిపోయిన వాళ్ళని సైతం జీవంతో లేపిన మీ శక్తి ఈ క్షణాన ఈ ఆరాధనలో ఈ ప్రార్థనా సమయంలో ప్రతి బిడ్డను తాకాలని ప్రతి కుటుంబాన్ని తాకాలని అదే శక్తి అదే మహిమ ప్రతి భార్య పిల్లలను బిడ్డలను తాకాలని భార్య భర్తలను ఐక్యం చేయాలని వారి జీవితాంతం పవిత్ర బంధముతో ఏకమై జీవించాలని ఈ క్షణాన్ని ఇప్పుడే మీ అద్భుత శక్తి ప్రతి జంటను తాకాలని మిమ్మల్ని మోకరించి ప్రార్థిస్తున్నాము తండ్రి వారి జీవితంలో మీ మహిమను ప్రసాదించండి మీరే నిజమైన దేవుడని శక్తిగల దేవుడని అద్భుతకర దేవుడని ఈ సృష్టికి కారణభూతులు మీరేనని తెలుసుకొని ప్రేమించి సేవించి ఐక్యమై భిన్న శరీరులు కాక ఏక శరీరులై జీవించే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను ఒకరికొకరు ప్రామాణికముగా ఉంటానని మాట ఇచ్చిన వారు అది కేవలం మాట మాత్రమే కాదని అది మీ సాక్షిగా మీ కలువరికొండ సాక్షిగా మీ సిలువ సాక్షిగా చిందబడిన రక్తం సాక్షిగా త్రుంచబడిన మీ శరీరం సాక్షిగా వారు చేసిన దైవ ప్రమాణమని వారు గుర్తెరిగి వారి పొరపాట్లను బలహీనతలను మీరు ఏ విధంగానైతే మా బలహీనతను పొరపాటును క్షమించారో అదేవిధంగా క్షమించుకొని కలకాలం ఏకమై జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ సమయాన్న మిమ్మల్ని వేడుకుంటున్నాము స్వామి.
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రతివాహ బంధం ఆ దేవుని స్వరాన్ని వినాలని, ఆ ప్రభు మాటను ఆలకించాలని, ఆ మాటలో ఉన్న ఆ ప్రేమను ఆ త్యాగాన్ని అర్థం చేసుకోవాలని, వివాహ బంధం అంటే కేవలం మాట పట్టు కాదు అని, కొద్దిగా రోజులు కలిసి జీవించటం కాదు అని, అది పవిత్ర బంధమని, దేవుని సంకల్పమని, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళని సృష్టించారని, భార్యాభర్తలుగా రూపొందించారని వారు తెలుసుకొని ఆ ప్రభువుకి సహకరిస్తూ ఆ ప్రేమలో ఒకటయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందాం. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములు నాకు వెలుగిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములు నాకు వెలుగిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
పలికితే నాకు మేలయ్య, నీవు పలికితే నాకు మేలయ్య, నీ దర్శనమే నాకు చాలయ్య, నీ దర్శనమే నాకు చాలయ్య, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. మనతో మాట్లాడి మనల్ని ప్రేమించే ఆ తండ్రి, దేవుని ముందు మన కుటుంబాలన్నింటిని కూడా ఉంచి ప్రత్యేకంగా వారి కొరకై ప్రార్థిద్దాం. ఈ పవిత్ర సమయాన ప్రభు వారితో మాట్లాడాలి అని, వారిని తాకాలి అని, వారిని స్పందింప చేయాలని, వివాహం యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను, ఆ యొక్క దివ్య సంస్కారం గురించి వారు తెలుసుకోవాలని ఆ ప్రభువుని ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, నజరేతులో చిన్న కుటుంబంలో తండ్రి తండ్రులకు విధేయులై ఉన్న ప్రభువా, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలు విధేయులై ఉండునట్లు, వారు ఆదర్శమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. మేమంతా, ఈ విశ్వమంతా, ముఖ్యంగా కతోలిక బిడ్డలమైన మేమంతా వివాహ వాగ్దానమునకు కట్టుబడి విశ్వసనీయమైన జీవితాన్ని జీవించుచు పరస్పర ప్రేమను కలిగి పవిత్ర ఐక్యమందు దినదినాభివృద్ధి చెంది భార్యాభర్తలు ఆదర్శ దంపతులుగా ఎల్లప్పుడూ కూడా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. ప్రేమగల సర్వేశ్వర, జీవిత ఒడుదొడుకులలో, కష్టాలలో, సుఖాలలో మీ యొక్క ఆశ్రయమును పొంది ఒకరికొకరు అండగా నిలిచి ఉండుటకు ప్రతి కుటుంబాన్ని దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. ప్రభు, భార్యాభర్తలిద్దరు జీవిత భాగస్వామిలో ఉన్న ఉత్తమ లక్షణములను గుర్తించి అభినందించుకొనుచు వాళ్ళలో ఉన్న లోటుపాట్లు సహృదయంతో అంగీకరించి సరిదిద్దుకొని ఒకరినొకరు మన్నించుకొని క్షమించుకొని అన్యోన్యముగా సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించినట్లు మీ కృపను వారిపై కురిపించమని ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. భార్యాభర్తలు వారి బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఇతరులకు ఆదర్శమైన జీవితాన్ని జీవిస్తూ జీవితాంతం స్వర్గరాజ్యాన్ని చేరేంత వరకు, మిమ్మల్ని ముఖాముఖి దర్శించేంత వరకు మీ దివ్య మోమును కనులారా చూచేంత వరకు వారి వాహబంధాన్ని పవిత్రంగా కొనసాగించే విధంగా
వారిని ఆశీర్వదించమని. ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి, ఓ ప్రభువా మా కుటుంబాలను దీవించండి. మా నాథుడైన యేసువా, ప్రపంచంలోని దంపతులందరినీ దీవెనతో కృపావరముతో ఆశీర్వదించండి. వారందరినీ మీ దివ్య సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఈ దివ్య సప్రసాదం ఎందు మరుగయ్యున్న మీ ముందు సమర్పిస్తూ ఉన్నాం. త్రిత్వైక సర్వేశ్వరుని ఐక్యముతో, తిరుకుటుంబం యొక్క ప్రేమతో, శాశ్వత సమాధానంతో నింపి, తిరుకుటుంబమునకు పాలకుడైన పునీత యోసేపు మరియ తల్లి మధ్యవర్తన ప్రార్థన సహాయము ద్వారా ప్రతి కుటుంబాన్ని తాకుతూ వారిని అన్ని ఆపదల నుండి, కీడుల నుండి రక్షిస్తూ, తల్లిదండ్రులను, బిడ్డలను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ పరస్పర ఐక్యము ప్రేమ కలిగి జీవించునట్లు, ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మహిమపరచునట్లు, ఆ చిన్నారి బాలయేసుకు చెందిన కుటుంబంలా, తిరుకుటుంబంలా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆదర్శ దంపతులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూచింపను. నీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములుగా జీవించు చూపాలు చేయని వారా మాకు అనుగ్రహించండి. Thank you.
పరిశుద్ధ పాప గారి తరపు నడిమిట్లుగాను దీవాణి గురువులను సిబ్బందిని ఆశ్రయింప చేయమని దీవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు హేరాళముగా దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నీటి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. దేవుని ప్రసాదముల చేత నిన్న మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. నిత్య సహాయ మాత, మాకు నిత్యం సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్పగారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించు మా